जिल्ला मादे गार्ल मंडलम ना पेर लक्ष्मी मा नाना पसल लच्चय्य माकिकड़ गवर्नमेंट गतंलो मूडेकराल इच्चारु दादापुगा 40-50 संवत्सराल कृतम इच्चारु अप्पटि नुंचि सागु चेस्तू बाय तीसुकोनि इक्कडे गुड़ चेस्तू कूरगायलु पंडिंचुकोनि ఆ తర్వాతకి మేము నాయకపోలము ఆదివాసు గిరిజనులము. ఇప్పుడు నిన్న ఎవరు మన నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు? మా పొలం కబ్జా చేసిన కిన్నెర శ్రీను నేను అతను పార్టీ కోడేడు శ్రీను టిఆర్ఎస్ పార్టీ అజ్వీర బంచ్లాల్ గార్ల సర్పంచ్ వీళ్ళు ముగ్గురు కలిసి ఈ భూమిని ఈ మాకు సర్వే చేసి ఇచ్చారు కూడా. ఈ ముగ్గురు కలిసి కబ్జా పెట్టడానికి నా కంచెలు వీకడం నా ఇల్లు కూలగొట్టడం నైట్ పూట వచ్చి ఒక ఇల్లు కూలగొట్టారు. నేను గుడి చేసుకుంటే వీళ్ళు ముగ్గురు నేను ఒంటరి మహిళని నాకు రక్షణ కల్పించండి. మళ్ళీ అవతల ఓ వేరే చెప్పాను ఎమ్మెల్యే గారిని కూడా కలిశాను. ఆ తర్వాతకి కలెక్టర్ ఆఫీస్ని ఆర్డీ ఆఫీస్ని నేను అందరినీ కలిశాను. నాకు ఎవరు నాకు ఇదిగా కొంచెం స్పందించినట్టుగా లేదు. ఆ తర్వాత కూడా ఇటువంటి సమస్యలు ఏంటంటే అక్కడ ఒకళ్ళని ఇల్లు లేదా అని చెప్పగానే వాళ్ళని గుడి చేసుకోమని చెప్పారు. అక్కడ కొంచెం నా భూమి నాకు ఎంత మట్టికి అయితే భూమి ఉన్నదో నాకు ఎకరం 10 గుంటలు ఉంది. దాని మీదకి ఎవరు రావద్దు, నాది నాకు ఉంచాలి. ఇల్లు నా ఇల్లు కూలగొట్టారు. నైట్ పూట వచ్చి కూలగొట్టారు. ఎందుకు కూలగొట్టారు? ఇల్లు కట్టొద్దు అని చెప్పి. ఇది గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ హ్యాండ్బిల్ చేసుకుంటుందని ఒక పేపర్ కూడా ఇచ్చారు. ఇది నా ఇల్లు కూలగొట్టారు నైట్ పూట వచ్చి. ఎందుకు కూలగొట్టారు అంటే పర్మిషన్ లేదు అని కూలగొట్టారు. పర్మిషన్ ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగులు కడుతున్నారు, దేనికి ఒక పర్మిషన్ లేదు. ఇది ఏజెన్సీ ఏరియా, నా గుడిస చిన్న గుడిస చేసుకుంటున్నా నేను, నాకు ఇల్లు లేక ఏడ్చుకుంటే ఇలా కూలగొట్టారు. చేయండి. ఈ ముగ్గురు వల్ల కిన్నెర శ్రీను, తోడేడు శ్రీను, అజ్వీర బంచ్లాల్ ఈ ముగ్గురు వల్ల నాకు ప్రాణాభయం ఉంది. గార్ల ఎస్ఐ గారు బయ్యారం సిఐ గారు నాకు రక్షణ కల్పించండి. నేను ఒంటరి మహిళని, మీకు చేతులు జోడించి దండం పెడుకున్నా. నాకు చేతులు చూడించి దండం పెడుతున్నా, నాకు రక్షణ కల్పించండి. ఏ టైంలో ఏం జరుగుద్దో తెలియదు, నేను ఒంటరి మహిళని, నన్ను కాపాడండి. మీకు దండం పెట్టు. నన్ను క్షణం క్షణం వీళ్ళు నన్ను నానా ఇబ్బందులు పెడుతున్నారు, నేను తట్టుకోలేకపోతున్నా. ఒకసారి నాకు కిన్నెర శ్రీను కూడలు పెట్టున్నారు. కింద కూడా ఫోటో ఉందామా? సార్ ఇది మ్యాటర్ మనకి ఇట్లుంటే కరెక్ట్ ఉంటుంది. ఎట్లన్నారు కింద అమ్మా? నేను తహసీల్దార్ అన్నారు కదా అమ్మ, నీకు ల్యాండ్ ఒప్ప చెప్పాను కదా. నాకు ల్యాండ్ మీదకి రానియలేదు. రానియకపోతే నేను తహసీల్దార్ దగ్గరికి వెళ్ళాను. సార్ నాకు ల్యాండ్ మీదకి రానియట్లేదు, కిన్నెర శ్రీను అని చెప్పి చెప్పాను. చెప్తే సార్ ఏమన్నారంటే మేము వచ్చి ఏం చేయమమ్మా, నువ్వు పోయి నీ బాగు చేసుకో, ఎట్లా వస్తాడో చూపుతా మేమని చెప్పి చెప్పారు. నేను వచ్చాను. వచ్చేసరికి నేను చెత్త కోసుకుండా నా చేతిలో కొడవలే గుంజుకొని నన్ను నరికిండు. ఎడమ చేయి భాగం మీద నరికితే నేను ఏది స్టేషన్లో ఫిర్యాదు చేయలేదా? చేసినా. నేను మళ్ళా మన ఎమ్మరో సార్ కాడికి వెళ్ళినా సార్ లేరు. నేను తర్వాతకి స్టేషన్లో నేను పిటిషన్ ఇచ్చిన, సారు పట్టించుకోకపోతే కూడా నేను ఎస్పీ